ఇక జేఎస్ఆర్ సన్ సిటీలో పనిచేస్తున్న ఇద్దరు సేల్స్ మెన్స్ పై రేప్ కేసు నమోదు చేశారు మియాపూర్ పోలీసులు. నిందితులు గత నెల 30న అమ్మాయిని యాదగిరిగుట్ట తీసుకు వెళ్లినట్టు తెలిపారు. మీటింగ్ పూర్తయిన వెంటనే అమ్మాయితో కలిసి నిందితులు హైదరాబాద్ బయలుదేరారన్నారు. నిర్మాణ బిల్డింగ్ లో కారు నిలిపివేసి కూల్ డ్రింక్స్, స్వీట్స్ లో మత్తు పదార్థాలు కలిపి యువతికి ఇచ్చారన్నారు. మత్తులోకి జారుకున్న వెంటనే యువతిపై అత్యాచారం చేశారని చెప్పారు. యువతి ఫిర్యాదుతో నిందితులపై 376, 323, 509, 420 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు పోలీసులు. నిందితులు సంగారెడ్డి అలాగే జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి 0 FIR నమోదయ్యి మియాపూర్ పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పోలీసులు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్ లో బాధితురాలు ఎగ్జామినేషన్, హెల్త్ చెకప్ నిర్వహించి బాధితురాలుపై లైంగిక దాడి జరిగిందా అనే దానిపై కూడా ఇది ఖచ్చితంగా ఈ అంశం కోర్టు పరిధిలోకి తీసుకుపోవాల్సి ఉంటుంది. కాబట్టి వెరిఫై చేసి ఎగ్జామినేషన్ చేసి మెడికల్ చెకప్ అనంతరం బాధితురాలుపై లైంగిక దాడి జరిగింది అనే ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇద్దరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ల పైన జేఎస్ఆర్ సన్ సిటీకి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల పైన కేసు నమోదు చేయడం జరిగింది. నిందితులు సంగారెడ్డి, జనార్దన్ రెడ్డి ఇద్దరిని కూడా మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిద్దరిని కూడా రిమాండ్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. గత నెల 30వ తేదీన అమ్మాయి ట్రైనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా ఇటీవలే కంపెనీలో జాయిన్ అవ్వడము, వీరిద్దరు కూడా యాదగిరిగుట్ట వైపుగా వెళ్ళాలి ల్యాండ్స్ పరిశీలన కోసం అంటూ కూడా అమ్మాయిని అక్కడికి పిలిపించుకొని అక్కడి నుంచి ఇద్దరు ఒక ప్రైవేట్ కారులో అమ్మాయిని ఎక్కించుకొని యాదగిరిగుట్ట ల్యాండ్ ఫామ్ కి వెళ్లి ఆ మీటింగ్ పూర్తయినటువంటి వెంటనే తిరుగు హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ భవనంలోకి కారుని తీసుకెళ్లి అక్కడ కారు బ్రేక్ డౌన్ అయింది, కొద్దిగా టైం పడుతుంది, అప్పటి వరకు తినడానికి కొన్ని ఆహార పదార్థాలు తీసుకొస్తానంటూ కూడా ఈ కూల్ డ్రింక్స్, కొన్ని స్వీట్లు తీసుకొచ్చి ఒక ప్లానింగ్ లో భాగంగానే దాంట్లో మత్తు ఎక్కించేటువంటి మెటీరియల్ ని ఎక్కువగా ఉపయోగించి అమ్మాయికి ఇష్టం లేనప్పటికీ తను దాన్ని ప్రతిఘటించినప్పటికీ బలవంతంగా ఈ కూల్ డ్రింక్ స్వీట్ ఇచ్చి అమ్మాయిని తినిపించినటువంటి వెంటనే తను మత్తులోకి వెళ్లిన తర్వాత తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తను అప్పటికీ అపోజ్ చేస్తున్నప్పటికీ, ప్రతిఘటించి ఇద్దరిపై దాడి చేస్తున్నప్పటికీ తనను వదలకుండా ఈ రకమైనటువంటి దాడికి పాల్పడ్డారంటూ కూడా బాధితురాలు నేరుగా ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఇద్దరు నిందితులపై 376 రేప్ కేసు, 323, 509, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వీరిని గుర్తించి ఇమీడియట్ గా వీరందరినీ రిమాండ్ తరలించడం జరిగింది. వీరు ఈ ఉద్దేశంతో ఈ అమ్మాయిపై ఘాతుకానికి పాల్పడేటువంటి ఉద్దేశంతో వీళ్ళు మియాపూర్ నుంచి యాదగిరిగుట్టకు తీసుకెళ్లారనే యొక్క అభియోగాలు, ఆరోపణలు వెలువడతా ఉన్నాయి. ఈ ఇద్దరు నిందితులను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకొని ఎప్పటి నుంచి ఈ అమ్మాయి పట్ల మిస్బిహేవ్ చేస్తా ఉన్నాడు, గతంలో మిస్బిహేవ్ చేసినప్పుడు జేఎస్ఆర్ సన్ సిటీ యజమానికి ఈ విషయం అమ్మాయి తెలియజేసినా కూడా ఆ యాజమాన్యం నిర్లక్ష్యంగా ఉండి మళ్లీ తిరిగి అదే అమ్మాయితో వీరిద్దరిని పంపడం వెనుక యాజమాన్యం హస్తం కూడా ఏదైనా ఉందా అనే ఒక కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతా ఉన్నారు. ఇప్పటికే జేఎస్ఆర్ చైర్మన్ నారాయణను సైతం మియాపూర్ పోలీసులు అడిగి ఈ కంపెనీలో జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి వీరు ఏ హోదాలో ఉన్నారు, ఇది మీకు తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా, ఈ రకంగా ఎన్నిసార్లు జరిగింది, మీ కంపెనీలో అనేక అమ్మాయిలకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే, ఎందుకు పదే పదే మీ కంపెనీలో ఈ రకంగా జరుగుతా ఉన్నాయి అనే దానిపై కూడా కంపెనీ చైర్మన్ నారాయణ అడిగి అతని వివరణ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరితో కాకుండా ఇంకెవరైనా ముందస్తుగానే ప్లానింగ్ లో భాగంగా ఈ ఇద్దరిని వెళ్లి అమ్మాయిని కురమాయించి అమ్మాయితో పంపించి ఇంకెవరైనా ప్లానింగ్ కి పాల్పడ్డారనే కోణంలో కూడా మియాపూర్ పోలీసులు అన్ని వైపుల నుంచి ఈ కేసును దర్యాప్తు చేపడతా ఉన్నారు. శివ,